हेलो अंदर की नमस्कार वेलकम टू नयना किचन కొత్తగా మా ఛానల్ ని చూస్తున్నట్లయితే దయచేసి నయనా కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ రోజు నేను చేస్తున్న రెసిపీ మటన్ లవర్స్ కి ఎంతో ఇష్టమైన తలకాయ కూర। ముందుగా మిక్సీ జార్ తీసుకుని నేను 1 kg మటన్ తో చేస్తున్నాను కాబట్టి రెండు వెల్లుల్లిగడ్డలను ఒలుచుకొని వేసుకోవాలి। 1 ఇంచు దాల్చిన చెక్క, రెండు లవంగాలు, 2 ఇంచుల అల్లం, 1 కప్ కొబ్బరి వేసుకోవాలి। నేను కొబ్బరిని తురిమి వేస్తున్నాను, మిక్సీ పట్టుకోవడానికి ఈజీ అవుతుందని। 1 కప్ కొత్తిమీర, 1/2 కప్ పుదీనా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుని మిక్సీ పట్టుకోవడానికి కొన్ని నీళ్లు వేసుకుని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి। ఇలా నున్నగా మిక్సీ పట్టుకోవాలి। ముందుగా కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకుని ఆవాలు చిటపటలాడిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు, 1 పెద్ద సైజు ఆనియన్ ని కట్ చేసుకొని వేసుకోవాలి। వేసుకున్న తర్వాత 1 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా కడిగిన మటన్ వేసుకోవాలి। మటన్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడేంత ఉప్పు వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి। మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మటన్ తొందరగా ఉడకదు కాబట్టి కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ మొత్తం తీసేసి కుక్కర్ మూత ఓపెన్ చేయాలి। కుక్కర్ మూత ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి। మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు। ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు మోటివేషనల్ గా ఉంటుంది। మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న కారం వేసుకోవాలి। నాన్ వెజ్ కి ఎప్పుడు నున్నగా మిక్సీ పట్టుకోవాలండి, బరకగా పట్టుకోకూడదు। కారం వేసుకున్న తర్వాత 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి। నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి। ఆల్్రెడీ 50% ఉడికింది కాబట్టి మిగతా 50% ని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। కొంతమంది మరీ మెత్తగా ఉడికితే ఇష్టపడరండి, అలాంటి వాళ్ళు 2-3 విజిల్స్ తగ్గించుకొని ఉడికించుకోవాలి। 5 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ పోయేంత వరకు ఉంచి కుక్కర్ మూత ఓపెన్ చేయాలి। ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మీట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి। వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి। బ్రెయిన్ కూడా కర్రీలోకి వేసుకునేటట్లయితే మసాలాలు వేసుకున్న తర్వాత వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర జల్లుకొని దింపేసుకోవాలి। సింపుల్ గా ఈజీగా తలకూరని ఇలా చేసుకోవచ్చండి। ఈ తలకూరని రాగి సంగటిలోకి రైతా వేసుకుని నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ ఎక్సలెంట్ గా ఉంటుంది। మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ బాక్స్ లో తెలపండి। మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి। మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నయనా కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి, అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నయనా కిచెన్।